ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనన్నారు టీడీపీ సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్ రావు. విభజన చట్టంలోని అంశాలు అమలు చేసే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. అవాస్తవాలు చెప్పే అలవాటు టీడీపీకి లేదన్న కంభంపాటి బీజేపీ ఇప్పటికైనా కళ్లు తెరవాలని సూచించారు. రాష్ట్ర ప్రజలంతా పోరాటంలో కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. మాకు ప్రత్యేక హోదా కావాలని కోరుతూ ఉన్నాం. ప్రత్యేక హోదాతో పాటు పారిశ్రామిక రాయితీలు కూడా వచ్చేదాకా, అది ఒకటే కాదు, విభజన చట్టంలో అంశాలన్నీ కూడా అమలుపరిచేదాకా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావటం, ఈ ఉద్యమం ఆగదు. ఇది ఏ స్థాయికైనా వెళ్ళి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి మన హక్కులు మనం కాపాడుకోవాలని, అందులోకి కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా సహకరించాలని కూడా పదే పదే ముఖ్యమంత్రి గారు కూడా కోరటం. ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెసేతర పార్టీలన్నీ ఏపీ ప్రజల్ని మోసం చేశాయి అన్నారు ఆ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి. ఏపీలో టీడీపీ, వైసీపీ, బీజేపీ, జనసేన దుష్ట చతుష్టయంగా తయారయ్యాయని మండిపడ్డారు. నాలుగేళ్లు ఒకరినొకరు పొగుడుకుని ఆఖరి ఏడాదిలో తప్పు మీదంటే మీదని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు తులసిరెడ్డి. ఇప్పుడు బీజేపీ కేంద్ర ప్రభుత్వం చివరి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్రానికి తీరని ద్రోహము, మోసము, అవమానము, అన్యాయము చేసిన తర్వాత ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటా ఉంటే ఆ ఆగ్రహము తమ మీద పడకుండా తప్పించుకునే దానికోసం ఈరోజు రాజకీయ డ్రామాలు ఆడుతున్నాయి. తప్పు నీదంటే నీది, నీదంటే నీదని చెప్పేసి ఈరోజు రాజకీయ డ్రామాలు అటు తెలుగుదేశం, ఇటు జగన్ పార్టీ, ఇటు జనసేన పార్టీ, దానికి కౌంటర్గా బీజేపీ ఒకరి మీద ఒకరు వచ్చేసి ఈరోజు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ ప్రజాగ్రహాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నం ఒకవైపు చేస్తూ ఈ నాలుగేళ్ళు అన్యాయం చేసింది, ద్రోహం చేసింది చాలక మళ్ళా రాబో 5 సంవత్సరాలు ఏ విధంగా అన్యాయం చేయడానికి ఈ యొక్క నాలుగు పార్టీలు